అఖండ భారతదేశమంతా జ్ఞాపకం పెట్టుకునే దినం క్విట్ ఇండియా మూమెంట్ గాంధీ గారు ప్రారంభించినటువంటి రోజు ఈ రోజున 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మరొకసారి క్విట్ ఇండియా మూమెంట్ నడుస్తా ఉంది అంటే ఆ రోజు బ్రిటిష్ వారిని ఈ దేశాన్ని క్విట్ చేయమని చెప్పి మూమెంట్ నడిపితే ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి మోడీని క్విట్ చేయమని చెప్పి ఈ దేశం నుంచి మోడీని పారదోలడానికి క్విట్ ఇండియా మూమెంట్ రూపంలో ఇవాళ మా నాయకురాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇవాళ ఈ పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి దేశం మొత్తంలో ఈ ఆజాదీ కా గౌరవం అంటే ఆజాదీ కొరకు ఎంతైతే పోరాటం చేసిర్రో ఆ పోరాట యోధుల యొక్క గౌరవం కొరకు ఈ యాత్ర జరుగుతూ ఉంది అందులో భాగంగా దానితో పాటు ఈ 75 సంవత్సరాల తర్వాత మున్నెన్నడు కని విని ఎరగని విధంగా ఈ రోజు పాలు కొనడలేదు పెరుగు కొనాలంటే లేదు నెయ్యి కొనాలంటే లేదు ఏం కొనడానికి లేదు కనీసం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఏమీ కొనేటట్టు మామూలు బీదవాడు కాదు మధ్య తరగతి వాడు కూడా బతకలేని పరిస్థితుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం ఉంది కనుక దానికి నిరసనగా మోడీని పాలదోలడానికి ఇవాళ దేశ్ జోడో పేరు మీద రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం మోడీని క్విట్ ఇండియా లాగానే ఇవాళ మోడీని క్విట్ చేయమంటూ ఇవాళ మేము గౌరవ యాత్ర ప్రారంభించినాం ఈ యాత్ర ఇంతటితో ఆగదు ఈ 75 కిలోమీటర్లు జిల్లా జిల్లాలో 75 కిలోమీటర్లతో ఆగదు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఒక మాట చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా చివరిగా జబ్ లడేతే గోరోన్ సే అబ్ లడింగే చోరోన్ సే మోడీ జైసా చోరోన్ సే అంటూ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు నడుం బిగించారు ఈ ఉద్యమం ఆగదు ఈ దెబ్బతో మోడీ అధికారం కోల్పోవడం ఖాయం అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసం ఇవాళ మాకు వచ్చింది ఇవాళ యాత్ర చూడండి ఎంత పెద్ద ఉందో టౌన్ లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఒక పెద్ద పాదయాత్ర కొనసాగింది కనుక ఇదే ఒక సింబల్ ఖచ్చితంగా మోడీని గద్దె దింపుతాం